Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mekapati padavulu evariki YCP lo hot topic. YCP lo oka vishayam pai hot topic nadustundi. Hatan maranam chendina mantri Mekapati Goutham Reddy ekamga 5 sekalu nirvahincharu. Parishramlo vanijyam naipunyabruddhi IT sachivalaya sekalanu nirvartistunnaru. అయితే ఇప్పుడైన ఆకస్మికంగా మరణించారు. దీంతో ఈ శాఖల్లోని కీలకమైన పరిశ్రమలు ఐటీ శాఖలను ఎవరికి కేటాయిస్తారు అని చర్చ సాగుతోంది. వాస్తవానికి ఈ శాఖలు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వాటిలో ప్రముఖ స్థానంలో ఉన్నాయి. దీంతో వీటిని నిర్వహించే వారు కూడా అంత్య సమర్థులై ఉండాలి. పైగా వ్యాపార వాణిజ్యాల్లో ఉత్తమ ఆలోచనలు భాషల పరంగా పట్టు కూడా సాధించాలి. మరి ఈ లక్షణాలు ఉన్న నేత ఎవరు, ఎవరికి సీఎం జగన్ ఈ 2 శాఖలను అప్పగిస్తారు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ ప్రకారం 4 పేర్లు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యే రోజా, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సహా ప్రస్తుతం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకి ఈ శాఖలను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి పారిశ్రామికంగా రోజాకు పెద్దగా అనుభవం లేదు. అందుకే ఆమెను ఏపీఐఐసి చైర్పర్సన్ పదవి నుంచి కూడా తప్పించారు. సో పేరు ఆమె వినిపిస్తున్నా పదవి దక్కడం కష్టమే. అలాంటప్పుడు కీలకమైన శాఖను అప్పగించే సమస్య లేదు. పైగా రోజాకు మంత్రి పదవి ఇవ్వడం అనేది అంత సులభంగా జరగదు. చిత్తూరు జిల్లాలో మరో బలమైన నేతకు మంత్రి పదవి ఇవ్వడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంగీకరించే ప్రసక్తే లేదు. ఇక కేతిరెడ్డికి ఐటీలో పట్టుంది గనక ఆయనకు అప్పగించే అవకాశం ఉంది. అయితే అనంతపురం నుంచి ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనేది ప్రశ్న. మరోవైపు శాఖల కేటాయింపులో ఇంకో వాదన వినిపిస్తోంది. కీలకమైన పరిశ్రమల శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దక్కొచ్చనేది వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి బొగ్గన పేరు కూడా పరిశ్రమల శాఖ కోసం పరిశీలనలో ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే అసలు గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖల్ని ఆయన సతీమణికి ఇచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి కుటుంబంలోని అన్ని కంపెనీలకు ఆయన సతీమణి శ్రీకీర్తి డైరెక్టర్ గా ఉన్నారు. గౌతమ్ రెడ్డి మంత్రి కాగానే ఆ బాధ్యతలు ఆమె తీసుకున్నారు. సో ఆమెకే ఈ పదవులు ఇవ్వడం ద్వారా అటు సెంటిమెంట్ పరంగా కూడా కుటుంబాన్ని ఆదుకున్నట్లు ఉంటుందని వైసీపీలో కీలక నేతలు అంటున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.